రెండు రోజుల నుంచి ఏదైతే మెట్పల్లి ఖాళీ ప్రతిష్టాన్ పూడూరులో ఉన్న ప్లేస్ మీద ఏదో కావాలని కొంతమంది ప్రతిపక్షాలు గాని పర్లేని ప్రతిపక్షాలు ఏదో ఒక విధంగా మనను అల్లరి చేయాలన్న ఉద్దేశంతో ఏదో బురద అల్లాలన్న ఉద్దేశంతో ప్రాధాన్యత చేస్తున్నారు అది 2014 లో ఉన్న పాలకవర్గమే ఆనాటి నుంచి తీర్మానం చేసిన వారు ఈ ప్రాపర్టీ వేస్ట్ ఉన్న కనుక అమ్మి ఆ ముంగట ఏదైతే ఓల్డ్ బిల్డింగ్ ఉందో ఇప్పుడు ఉన్న ఆఫీస్ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ తీసేసి ముంగట షాపులు కట్టాలి షాపుల కిరాయిస్తే అదేవిధంగా ఒక ఆఫీస్ కూడా పెట్టుకోవచ్చు ఒక అలా మేనేజర్ ఉంటే కూడా ఉండటం కోసం రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి 100x35 రోడ్ సైడ్ 100 పొడవుగా 35 ఫీట్ల వెడల్పుతో బ్యాక్ సైడ్ రోడ్ ఇచ్చుకుంటూ దాని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి మిగతా భూమిని 4 లక్షల గుంట చొప్పున అమ్మడం జరిగింది అయితే కొంతమంది ఏంటంటే 125 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసినారంటే ఆ వన్న వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని కూడా నేను అడుగుతున్నా రిజిస్ట్రేషన్ కాదు అక్కడ అంత ఉంది కానీ ఇంత చేసిండు మిగతా డబ్బులు మేము బిల్డింగ్ యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే చేసాం కానీ అది మా స్వర్గీయ కేవీ రాజేశ్వరరావు గారు ఎవరైతే మాది జిల్లా పరిషత్ చైర్మన్ మాది ఖాదీ బోర్డు చైర్మన్ గారు ఉన్నప్పుడే జరిగిన విషయం నేను మొన్న డిసెంబర్ నవంబర్లో తర్వాత తను చెప్పాను 3 నెలలకు 4 నెలలకు మీటింగ్ పెట్టి కమిటీని నన్ను చేసింది నా పని నాకే బాగుంటుందని లోకల్గా ఉంటా కనుక ఖాదీని రక్షించమని చెప్పి చెప్పడం జరిగింది ఒకళ్ళు అడుగుతారు ఎమ్మెల్యే పదవి ఉండగా ఖాదీ చైర్మన్ ఎందుకని ఖాదీని పరిరక్షించడానికోసం మహాత్మా గాంధీ కలలుగా ఎప్పుడైతే పెట్టినో దాని రక్షించడానికోసం చేస్తున్నాం ఎన్నో అవకతలు జరుగుతున్నా అన్ని ఆపుతున్నాం మేము కూడా ఎవరు మనిషికి నోటకచ్చిన మాట మాట్లాడతారు కానీ ఖాదీలో ఏ అవకతవకలు జరిగాయి ఖాదీలో ఒక రూపాయి కూడా ఎవరు తినడానికి సిద్ధంగా లేదు తినడానికి కూడా అవసరం లేదు మేము నిస్వార్థమైన సేవ మేము సాలరీస్ లేవు మాకు ఏం లేదు నిస్వార్థమైన సేవ ఖాదీ ప్రతిష్టం నాపాలని చెప్పి లోకల్ ఉంటా అన్న ఉద్దేశంతో నన్ను నియమించడం జరిగింది కానీ నా పని నాకే సరిపోదు నేను తక్కువ టైం ఇస్తాను ఖాదీ కూడా ఎప్పుడొకసారి పోతుంటే ఎప్పుడైనా చూసిపోయి అక్కడ ఉన్న ఏమైనా సజెషన్స్ ఇస్తారు కానీ అంతకంటే మాత్రం ఎక్కడ జరగదు దాన్ని ఇవాళ రాధాంతం అన్నట్టు అక్కడ పూడూర్లో కడుతున్నాం కరీంనగర్లో ఒక 4 గుంటల భూమి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర మనకు 4 గుంటల భూమి రోడ్ సైడ్ ఉన్నది దాంట్లో కూడా కమర్షియల్ కట్టి షాపులు కట్టి దాన్ని ఆపేసుకుని ఇప్పుడు మనకున్న ఖాదీ షాప్ అయితే కరీంనగర్ ఏది ఉందో అది ఇప్పుడు కిరాయిగా వాడుతున్నాం కనుక కిరాయి కాక ఇన్ననే పెట్టుకోవాలనే ఉద్దేశంతో అక్కడ కూడా షాప్స్ ఇవ్వాలని చెప్పి 4 కోట్ల మున్సిపల్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది ఈ వర్షాలు ఎక్కువై కరోనా ఎక్కువై పని మొదలు పెట్టలేదు దాన్ని దీన్ని 2 మొదలు పెట్టి కమర్షియల్గా ఖాదీకి లాభవిధంగా ఉన్నదని చెప్పి ఏదైతే మా ఖాదీ హెడ్ ఆఫీస్ ఉందో హెడ్ ఆఫీస్ కూడా మేము లెటర్ రాసడం జరిగింది ఇట్లా అనాకృతం అయ్యేటట్టున్నది భూమి పక్కన పడి నన్ను ఇళ్ళు అయిపోయినాయి కనుక దాన్ని సేల్ చేసిన కోసం పర్మిషన్ అని చెప్పి ఒక లెటర్ కూడా అలా పంపిన తర్వాతనే సేల్ చేసి పోయినసారి గౌరవ మాది సభ్య రాజేశ్వర గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన జరిగింది మొన్న ఏప్రిల్ ఎప్పుడైనా ఆనాటి నుంచి ఇన్నటి వరకు ఈ కరోనాతో ఎవరు లేకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కొద్ది రోజులు బంద్ ఉండడం అవన్నీ జరిగినాయి కనుక మొన్న ఏప్రిల్ మా కమిటీ తీర్మానం చేసి సామయ్య గారికి అధికారం ఇచ్చింది మా పార్టీ జనరల్ ఆయన ఈ జనరల్ సెక్రటరీ ఖాదీ ప్రతిష్టానకు జనరల్ సెక్రటరీ కనుక ఆయనకు రిజిస్ట్రేషన్ చేయమని అధికారం ఇస్తే మొన్న ఏప్రిల్ చేసడం జరిగింది దానికి ఏదో చేసినాం రాదంతం అని చెప్పి కొంతమంది అంటారు 12 కోట్ల ప్రాపర్టీ 1.25 కోట్లు అని చెప్పి ఒకళ్ళు అడుగుతారు 6 కోట్ల ప్రాపర్టీని మరి ఇంకా మరి ఎందుకు అమ్మేనని ఒకళ్ళు అడుగుతారు మేము ఒకటే అడుగుతున్నాం ఖాదీకి ఎంత లాభం వచ్చినా ఆయన అమ్మేనని కూడా పిలిపించినాం ఆయన పూర్తి డబ్బులు కూడా ఆయన బిల్డింగ్ కోసం ఇచ్చిన అడ్వాన్స్ ఉన్నాయి ఆయన దగ్గరనే అవన్నీ వాపసు తీసుకొని చెప్పినామని నీ పైసలు నీకు ఇస్తామని నచ్చిందా రిజిస్ట్రేషన్ ఆయన ఒకటే చెప్పాడు ఖాదీకి లాభం ఏది ఉంటే ఏ రూపాయలు వచ్చినా నేను మీకు లాభం చేస్తాను కొన్ని ఇస్తానని చెప్పినా ఈ 12 కోట్లు అన్నవాళ్ళు 6 కోట్లు అన్నవారు ఎంతకు తీసుకొస్తారు ఒక చెక్ తీసుకుని వస్తారు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తాము సిద్ధంగా ఉన్నాం మా ఖాదీ సంస్థను కాపాడుకుంటాం కమర్షియల్ కడతాం అక్కడ పూడూర్లో కరిమేలా కట్టుకుంటాం కమర్షియల్గా ఖాదీకి లాభం వచ్చేదాన్ని మేము ఏర్పాటు చేసడం కోసం కూడా చేస్తున్నాం దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మేము ఖాదీ వస్త్రాల సేల్ అనేది తక్కువన్నది ప్రభుత్వం ఖాదీ ప్రభుత్వానికి మేము 1.5 కోట్ల మా దగ్గర తయారు చేసిన ఖాదీని పంపడం జరుగుతున్నది ఇక్కడ కూడా సేల్ తక్కువైపోయింది ఖాదీ వస్త్రాలు తొడిగే వాళ్ళు తక్కువైపోయింది కనుక దానికి ఉన్న మాకు దాదాపు వీవర్స్ కానీ తయారు చేసే వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ 800 మంది మా దగ్గర పనిచేస్తారు వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఏది లేకుండా నెల నెల జీతాలు ఇస్తున్నాం అంతకుముందు నడవలానప్పుడు ఒక్కోసారి సంవత్సర కాలం కూడా వ్యూవర్స్కి ఎవరైతే తయారు చేస్తారో సంవత్సర కాలం కూడా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేదు నేను వచ్చిన తర్వాత ఒక్క నెల తప్పితే నెల తప్పక ప్రతి నెల కూడా మనం సాలరీస్ ఇస్తున్నాం మనం ఏప్రిల్ వరకు ఇచ్చినాం నిన్న ఇక్కడ ఉన్న వాళ్ళకి మేల సాలరీస్ ఇచ్చేసినాం వ్యూవర్స్ కూడా ఏప్రిల్ నుంచి ఇచ్చేది ఉన్నది వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది ఎప్పుడెప్పుడు ఇస్తున్నాం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ వేతనాలు ఏదైతే ఉన్నదో వాళ్ళు తయారు చేసిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు మేము కూడా సాలరీస్ ఇస్తున్నాం వ్యవస్థను మంచిగా నడపాలనే ఉద్దేశం కానీ గిన్నెలేదో ఖాదీలకు వచ్చి డబ్బులు కొట్టాలనే ఉద్దేశం ఇవ్వలేదు లేదు మా బాడీ కూడా మా కమిటీలో కూడా చాలామంది పెద్దలు మాజీ స్పీకర్ గారు ఉన్నారు సురేష్ కుమార్ సురేష్ రెడ్డి గారు అదేవిధంగా
మన కొమరెడ్డి రామచంద్రం గారు ఉన్నారు, అదేవిధంగా సుధీర్గా రాజీ ఇప్పుడు ఏదైతే చైర్మన్ గారు స్వర్గీయులైన వారి కుమారు ఉన్నారు, మా రేఖా నాయక్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళని ఇక్కడ మిమ్మల్ని వేసి దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే కానీ తప్పక కాదు. లేకుంటే అవకతవకలు జరుగుతాయని భయం. ఇప్పటికి ఎక్కడిదక్కడ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఏదైతే మెట్పల్లి ఖాళీ ఉందో ఒక 70 గజాల జాగాను వేరే వాళ్ళు వచ్చి ప్లాట్ కడుతున్నారు. మనం సర్వే చేయించినాం, స్టేషన్ ఇస్తే ఆయన ఉంటా నోటీస్ పంపించడం, దానికి రిప్లై పంపుతున్నాం. ఈ విధంగా ఉన్నది నేను లోకల్గా ఉంటాన్న ఉద్దేశంతో ఈ మా కమిటీ అందరు కూర్చొని ఏకగ్రీవంగా తీర్మానం చేసి నన్ను పెట్టారు. కానీ ఇలా అవకతవకలు చేసడానికి ఎలాంటి అవకాశం లేదు. మీరందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి. ఏదో బురద తగులుతాం, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, రాజకీయం కోసం లోపడతామని మాత్రం రాజకీయ లోపడం ప్రజలకు తెలుసు. విద్యాసారం ఎలాంటి వాడు ఎటువంటి విషయం అన్నది ప్రజలకు తెలుసు. మీరు ఏ బురద తగిలినా తినచ్చిందా ప్రజలు నమ్మకం సిద్ధంగా లేరని చెప్పి కూడా ఏవైతే బురద తగులుతున్నా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు.